డివిజన్లలో మా యొక్క అభ్యర్థులను ప్రకటిస్తున్నాం, కాబట్టి హైదరాబాద్ లో పోతుండదు అని స్పష్టం చేస్తూ మీరు అక్కడే ముద్దపప్పులో కాలేశారు నిన్న. మీరు అక్కడే ముద్దపప్పులో పెద్ద ముద్దపప్పు గిన్నెలో పెద్ద దీంట్లో కాలేశారు. ఆ స్టేట్మెంట్ సంజయ్ గారు అక్కడ ఇచ్చే టైంకి కరెక్ట్ గా ప్రెస్ మీట్ లో ఆ మాట అనే టైంకి జనసేన కార్యాలయం నుంచి జనసేన మీడియా విభాగం ఇన్ఛార్జిగా ఉన్న హరిప్రసాద్ గారి దగ్గర నుంచి మాకు నోటు అప్పుడే ఫ్యాక్స్లో వచ్చింది. ఏమని తెలుసా, మరి కాసేపట్లో బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాబోతున్నారు, పొత్తుపై క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పి జస్ట్ బిఫోర్ 2 నిమిషాల ముందే వచ్చింది. అది తెలియకుండా వాడు అక్కడ మాట్లాడేశాడు. సార్ నేను అందుకోసం చెప్తున్నాను సార్, వారు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ మా బండి సంజయ్ గారు చాలా క్లారిటీ ఉన్నారు. వారి ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాయంత్రం ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ పోయే ప్రోగ్రామ్ కూడా లేకుంటుంది. కాబట్టి వారు ఇచ్చిన ప్రకటన వారికి సంబంధించిన, మా వారికి సంబంధించింది కాదు. ఇది మొదటి అంశం సార్. అంటే ఒక్క మాట, ఒక ప్రశ్న మధ్యలో అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. నో ప్రాబ్లం సార్. బహుశా బండి సంజయ్ గారికి ఇష్టం లేదా ఇది, అందుకే వారు వెళ్ళలేదా? ఎందుకంటే మీరు అన్నది నిజమే, నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు పొత్తులు ఉండవు మేము విడిగా వెళ్తామని చెప్పారు, అది నిజమే, ఆ మాట నిజమే. కానీ అట్నుంచి ప్రెస్ నోట్ ఫ్యాక్స్ లో వచ్చింది ఇవాళేమో కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వెళ్ళారు, అంటే ఇది బండి సంజయ్ గారికి ఇష్టం లేదా? లేదు, మాకు బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు మిత్రుడు, మాకు ఎన్నికల్లో సహాయం చేస్తాడు, ఇవన్నీ నిన్న ప్రెస్ లో చెప్పాడు. పొత్తు లేదు కానీ బండి, మేము పొత్తుల విషయం అయితే వారి ప్రతిపాదన వారు నాకేం చెప్పలేదు, మేము కూడా ఏం ప్రతిపాదించలేదు. కాబట్టి పొత్తు విషయం మా మధ్యలో చర్చ జరగలేదు, మధ్యవర్తులతో పని లేదు. బండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చర్చించాలనుకుంటే నాతో నేరుగా చర్చించేటువంటి సన్నిహితం మాకుంది, కాబట్టి మధ్యవర్తులతో పని లేదని చాలా విస్పష్టంగా ప్రకటన చేశాడు. అయితే మాకు ఎన్నికల్లో సహకరిస్తాడని కూడా చెప్పడం జరిగింది సార్. అప్పుడే ఎన్నికలు సహకరిస్తాడనేటువంటి ఎత్తుగడలో భాగంగానే ఈ రోజు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు కలిశారు. కలిసి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వారికి అవగాహన కల్పించారు. వారు దానికి యాక్సెప్ట్ చేసి మాకు ఈ హైదరాబాద్ నగరంలో ఓట్లు చీలటం కంటే ఎన్నికలలో మాకు సహకరించడం వల్ల ఉన్నటువంటి ప్రధాన ప్రత్యర్థిని, శత్రువులను ప్రధాన ప్రత్యర్థిని ఎన్నుకోవడానికి మార్గం సులభం అవుతుంది, సులువు అవుతుంది అనేటువంటి అంశం మీదనే చర్చ జరిగింది. దాన్ని వారు ఒప్పుకున్నారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎన్నికల్లో ప్రచారం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో నాయకులు ఉన్నారు, కాబట్టి ఆ అభిప్రాయంతో వాళ్ళు పోయి మర్యాద పూర్వకం కలిశారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉద్యమాలు చేస్తున్నారు, మళ్ళీ పొత్తులు ఎత్తులు అనేటువంటి ఎన్నికల సందర్భంగానే మాట్లాడతాం, కానీ వాస్తవానికి ఎన్నికలు లేనప్పుడు ప్రజాపక్షాన ప్రజల సమస్యల మీద పనిచేసేటువంటి, మీరు కరెక్ట్ చెప్పారు. డెఫినెట్ గా ఒక సీనియర్ పొలిటీషియన్ ఎలాగైతే ట్రాన్స్పరెంట్ గా ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడతారో మీరు అలా మాట్లాడారు, కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇక్కడ మేము అనేది కూడా అదే, బీజేపీతో జనసేన పొత్తు లేదు అంటే ఆశ్చర్యపడాలి, ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీలే అవి, ఇక జరగాల్సింది ఏమన్నా ఉంటే కలిసి పోటీ చేస్తే సీట్ల పంపకాల గురించి చర్చ జరగాలి, ఎవరెన్ని సీట్లు అనేది చర్చ జరగాలి, అది తప్ప ఇంకేం లేదు. అలాంటిది కరెక్ట్గా 2-3 రోజులు పెద్ద దాన్ని ఏమంటారు, ఒక అద్భుతమైన హైడ్రామా చూపించారు, పొత్తుండదు పొత్తున్న రెండు వైపులా ఎవరు అడిగారు, ఉంటుందా ఉండదని మేము అడిగినామా, ఉండదు ఉండదు ఉండదని చెప్పారు. ఆయన కూడా అక్కడ కూర్చుని ఉండదని చెప్పారు, మేము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ వారు పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ గారు, ఇంకొక ఆయన రెడ్డి గారు మేము చెప్పారు, మేము 50 60 మేము పోటీ చేస్తున్నామని చెప్పారు. తీరా వస్తే ఇప్పుడేమో మేము చేయొద్దంటలేదు సార్, మీరు కలిసి చేసుకోండి, మీ రాజకీయ పార్టీలుగా మీకు ఆ పూర్తి